బంగారు ఆభరణాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్న లలిత జ్యువెలర్స్ 43వ బ్రాంచ్ను నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన నూతన షోరూంను అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రారంభించారు. మేయర్ నీతు కిరణ్, డిప్యూటీ మేయర్ ఇంద్రీస్ ఖాన్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 3 అంతస్తుల్లో వివిధ రకాల బంగారు, వెండి, డైమండ్ ఆభరణాల కోసం ప్రత్యేక విభాగాలు అధునాతన హంగులతో ఏర్పాటు చేశారు. నగరం దినదినాభివృద్ధి చెందడంతో పెద్ద పెద్ద షోరూమ్స్ నిజామాబాద్కు వస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో లలిత జ్యువెలర్స్ నాణ్యమైన బంగారం, వెండి ఆభరణాలు అందిస్తోందని యజమాని కిరణ్ కుమార్ తెలిపారు. Thank you.
సెనేటర్. ప్రభుత్వ పరంగా మేము చేసేటటువంటి అభివృద్ధి మేము చేసినప్పటికీ ప్రైవేట్ పరంగా చాలా సంస్థలు నిజామాబాద్కు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు హైదరాబాద్ రోడ్లో లలితా జ్యువెలరీస్ వారు 43వ బ్రాంచ్ని నిజామాబాద్లో పెట్టడం మరి చాలా సంతోషకరం. మరి కిరణ్ గారు మనందరికీ సుపరిచితులు, ప్రతిరోజు ప్రతి టీవీలో మనం చూస్తూనే ఉంటాం. వారు జ్యువెలరీ గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా వారు చెప్తూ ఉంటారు. మరి దీనివల్ల నిజామాబాద్కి అందంతో పాటు ప్రజల సౌకర్యం కోసం చాలామంది పెళ్ళిళ్ళ షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్తూ ఉంటారు. ఈరోజు జ్యువెలరీ కావాలన్నా బట్టలు కొనాలన్నా ఇక్కడ షాపులు మనకు అందుబాటులోకి వచ్చినాయి. మరి ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ వచ్చింది, అదేవిధంగా ఆర్ఎస్ బ్రదర్స్ వచ్చింది. ఇవి కూడా నా చేతుల మీదుగానే నేను ప్రారంభోత్సవం చేసిన మరో సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మన యువకులకు యువతీ యువకులకు ఉద్యోగాలు కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ప్రభుత్వం మీద ఆధారపడకుండా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఆధారపడకుండా స్థానికంగా ఉద్యోగాలు కూడా దొరుకుతూ ఉన్నాయి. నేను ప్రతి షాప్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ సేల్స్ మెన్ కానీ ఇక్కడ స్టాఫ్ని కానీ నేను అడుగుతూ ఉంటా, మీరు ఎక్కడమ్మా మీరు ఎక్కడ అని అడుగుతూ ఉంటే మాది నిజామాబాద్ అని చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో రూపాన వారికి ఉద్యోగం వస్తూ ఉంది. మరి అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ రోడ్ కావచ్చు, లేకపోతే తిలక్ గార్డెన్ ప్రాంతం కావచ్చు, ఆర్ఎస్ బ్రదర్స్ వచ్చిన తర్వాత, చెన్నై షాపింగ్ మాల్ వచ్చిన తర్వాత అక్కడ కళ పూర్తిగా మారిపోయింది. అదేవిధంగా రాష్ట్రంలోనే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో లలితా జ్యువెలరీస్ ఉన్నాయి. మరి కిరణ్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు దీన్ని నడుపుతూ ఉన్నారు. మరి వారు కూడా నిజామాబాద్లో ఇది పెట్టి మా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మా నిజామాబాద్ నగర ప్రజల తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి సౌకర్యాన్ని నిజామాబాద్లో కల్పించారు కాబట్టి, మరి హైదరాబాద్కి వెళ్ళేటటువంటి అవసరం లేకుండా కల్పించారు కాబట్టి నేను మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి పెద్ద పెద్ద షోరూమ్స్, ఇది కేవలం నిజామాబాద్ పట్టణమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సౌకర్యం ఏర్పాటైంది. మీ అందరి మీ కుటుంబ సభ్యులకు, మీ యాజమాన్యానికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.
సో లోకల్ వాళ్ళకి జాబ్ ఇస్తున్నాం. మా మెయిన్ మామూలుగా ఎక్కడైనా జాబ్ కావాలంటే ఏమంటారంటే మీరు ఎంత చదువుకున్నారని చెప్పి, మా లలితా జ్యువెలరీలో అది అవసరం లేదు. ఎందుకంటే అంతా ఆటోమేటిక్ కంప్యూటరైజ్. సో మంచిగా మర్యాదగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే చాలు. సో ఎవరు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి జాబ్ ఇచ్చేది పెద్ద విషయం. ఇది లలితా జ్యువెలరీ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి మెయిన్గా జాబ్ ఇస్తుంది. అంటే మా కాడ కంప్యూటరైజ్ బిల్డింగ్, జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. 73వ బ్రాంచ్. సో తెలంగాణలో ఇది 4వ షోరూము. చాలా హ్యాపీగా ఉంది. మేము ఇక్కడ రావాల్సింది కరోనా ముందు ప్లాన్ చేస్తున్నాం కదా, కరోనా వల్ల కొంచెం డిలే అయిపోయింది. సో ఈరోజు మన ఎమ్మెల్యే గారు, తర్వాత వచ్చేసి మేయర్ గారు, అందరూ వచ్చినారు ఓపెనింగ్కి. చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంత పాలిటిక్స్లో అంత ఫేర్ రాదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. ఎమ్మెల్యే గారి గడికి పోయేసి అన్న ఇటు రావాలంటే అన్న ఎమ్మెల్యే గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మేడం అయితే, మేయర్ గారు అయితే చాలా హ్యాపీ. నన్ను చూసి కానీ ఫస్ట్ షాక్ అయిపోయాను. నేను దయలాగా చూస్తున్నా, ఈ మీరు వచ్చినారు ఇన్విటేషన్ ఇచ్చేదానికి. ఎవరు మేనేజర్ని పంపిస్తారు? మేనేజర్ కాదమ్మా, నేనే వస్తాను. ఎక్కడైనా ఏ షోరూమ్ పోయినా కూడా, ఎక్కడ ఓపెనింగ్ పోయినా కూడా నేనే పర్సనల్గా పోయి అందరిని ఇన్వైట్ చేస్తాను. ఉండేది 2 రోజులు అయినా కూడా అందరితో కలిసిమెలిసిగా ఉంటాను. 50 షోరూమ్ అతి త్వరలో నెల్లూరులో ఓపెన్ చేస్తాము.